ఇటీవల ముగిసిన న్యూజిలాండ్ పర్యటనలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే న్యూజిలాండ్తో జరిగిన రెండో లో కోహ్లీ నాలుగు ఇన్నింగ్స్ కలిపి ముప్పై ఎనిమిది పరుగులు మాత్రమే చేశాడు ఇదే అదునుగా కోహ్లీ విమర్శకులు అతనిపై తీవ్రస్థాయిలో విమర్శలకు దిగారు కోహ్లీ అద్భుతంగా ఆడినప్పుడు చప్పట్లు కొట్టిన వారే ఇప్పుడు చివాట్లు పెడుతున్నారు దీనిపై బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ కాస్త ఘాటుగానే స్పందించాడు డివై పాటిల్ టోర్నమెంట్లో భారత ఆటగాళ్లు శిఖర్ ధావన్ హార్దిక్ పాండ్యా భువనేశ్వర్ కుమార్ల ఫిట్నెస్ పరీక్షించేందుకు ఇక్కడికి వచ్చిన ప్రసాద్ మీడియాతో కాసేపు మాట్లాడాడు ఎంఎస్కే ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఏమన్నాడంటే విరాట్ కోహ్లీ భారతదేశం గర్వించదగ్గ దిగ్గజ క్రికెటర్ అతని గురించి మాట్లాడే ముందు అతడు సాధించిన ఘనతలను ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి దశాబ్ద కాలంగా భారత జట్టు కీర్తి ప్రతిష్టలను శిఖరస్థాయికి చేర్చిన కోహ్లీని విమర్శించే అర్హత ఎవరికీ లేదు కోహ్లీ మనలాంటి మనిషే అతనేమీ దేవుడు కాదు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి ఒక సిరీస్ వైఫల్యంతో అతడి ఆట తీరుపై ఒక నిర్ణయానికి రావడం మూర్ఖత్వం అతను ఒక ప్రత్యేక క్రికెటర్ అంటూ వ్యాఖ్యానించాడు రన్ మెషిన్ గా పేరు పొందిన విరాట్ కోహ్లీ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో అన్ని దేశాలపై పరుగుల వరద సృష్టించాడు ఒక ఆటగాడు అద్భుతంగా రాణిస్తున్నాడు అంటే అతడిని కట్టడి చేయడానికి ప్రత్యర్థి జట్టు వ్యూహాలు రచించడం సహజం న్యూజిలాండ్ జట్టు ఈ విషయంలో సత్ఫలితాలను సాధించింది అది ప్రత్యర్థి జట్టు విజయంగా భావించాలి కానీ ఆటగాడి వైఫల్యంగా భావించకూడదు భారత కెప్టెన్ కోహ్లీ గత వైఫల్యాన్ని మర్చిపోయి త్వరలో జరగబోయే దక్షిణాఫ్రికా సిరీస్పై దృష్టి ఉంచితే ఖచ్చితంగా మళ్లీ గాడిలో పడతాడు కోహ్లీ లాంటి దిగ్గజ క్రికెటర్కు అదేమీ అసాధ్యం కాదు అదే జరిగితే త్వరలో మనం పాత కోహ్లీని చూడొచ్చు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి